సికింద్రాబాద్ నార్త్ జోన్ పరిధిలో 11,000 కోట్ల ప్రభుత్వ భూములు సహా సికింద్రాబాద్ నార్త్ జోన్లో ఒక సికింద్రాబాద్ నార్త్ జోన్లోనే 11,000 కోట్ల ప్రభుత్వ భూములు కూడా సహా చేసిన నేపథ్యం ఉంది. భూమి కబ్జాలో కీలకంగా మారిన మాజీ మంత్రులు, భూమిని కబ్జా చేయడంలో కీలకంగా మారినటువంటి మాజీ మంత్రులు ఎవరున్నారో మీకు తెలుసు. మాజీ మంత్రులు కబ్జాదారులకు సహకరించిన అప్పటి జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, ప్రస్తుత జోనల్ కమిషనర్, లీజ్ ల్యాండ్ లను పర్యవేక్షించడంలో పూర్తిగా విఫలమైన ఎస్టేట్ ఆఫీసర్స్, కబ్జాదారులకు పూర్తిగా సహకరించిన ఎస్టేట్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో కబ్జాలకు సహకరించిన వాళ్ళే, ఇవాళ ఉన్నటువంటి జోనల్ కమిషనర్ వాళ్ళే, ప్రస్తుత కమిషనర్ వాళ్ళే, వాళ్ళ అండదండలతోనే మాజీ మంత్రులు ఇష్టానుసారంగా 11,000 కోట్ల రూపాయలు భూములు కబ్జా గురి చేయడం జరిగింది. ఆ 11,000 భూములకు సంబంధించి రేవంత్ రెడ్డి ఏ విధంగా ఆయనే చర్యలు తీసుకుంటాడో, ఏ విధంగా భూములను దగ్గర తీసుకుంటాడు అన్నటువంటి ప్రధాన వార్త కూడా ఇక్కడ జైవీ దినపత్రికలో రాయడం జరిగింది. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారంగా, ఈడీ రిపోర్ట్ ప్రకారంగా ఇలా ఉన్నటువంటి జిహెచ్ఎంస్ అధికారులు ఏ విధంగా మోసం చేసిండ్రు, జిహెచ్ఎంస్ అధికారులకు సహకరించినటువంటి అధికారులు ఏ విధంగా వార్తస్ పలికెళ్ళి ఎన్ని కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని ఎంత దుర్నియోగం చేసి ఇష్టానుసారంగా జీవోలు తీసుకొచ్చి ఇష్టానుసారంగా భూములను కబ్జా చేసుకున్నటువంటి నేపథ్యం ఉంది. ఆ నేపథ్యంలోనే 11,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ భూములు సహాయనే సికింద్రాబాద్ ఓన్లీ నార్త్ జోన్లో ఉన్నటువంటి ప్రధాన వార్త కూడా ఇష్టం. అది తెలంగాణ రాష్ట్రానికి తలమానికంగా మారిన గ్రేటర్ హైదరాబాద్, ఇక్కడ మాజీ మంత్రులు అవినీతి అక్రమాలకు అధికార యంత్రాంగం పూర్తిగా సహకరించింది. ప్రభుత్వ రెవెన్యూ లీజ్ సంస్థలు, ప్రైవేట్ వ్యక్తులు కబ్జా చేసిన ఎవరు పట్టించుకోరు. పార్కులు, ఓపెన్ స్థలాల్లో బౌల అంతస్తు భవనాలు నిర్మిస్తున్న అధికారులు అసలు పట్టించుకోరు. అవసరమైతే స్థలం చేసి గులాంగిరైనారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఎందుకంటే ఈ కబ్జా చేసేవారు ప్రజాప్రతినిధులు అండదండలు ఉండడమే కారణం అన్నది జగమెరిన సత్యమే. సాక్షాత్ ప్రజాప్రతినిధి అన్న పేరుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, గవర్నర్కి, తెలంగాణ చీఫ్ సెక్రటరీకి ఫిర్యాదు చేశారు. ఆయన ఇప్పటి వరకు పట్టించుకున్న దాఖలాలు బీఆర్ఎస్ గవర్నమెంట్ అండదండలతో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇద్దరు ప్రజాప్రతినిధులు ఏకంగా 11,000 కోట్ల విలువ చేసే ప్రభుత్వ స్థలాలకు పెసరు పెట్టారు. వినడానికి విడ్డూరంగా ఉంది. వీరు కబ్జా చేసి ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమ రంగాలు నిర్మాణం చేస్తున్న అధికారులు ప్రశ్నించారు. గత ప్రభుత్వం అధికారులు అవినీతికి ఇది నిదర్శనంగా మారిందని, ఎలాంటి అనుమతులు లేకుండా అనేక బౌల అంతస్తులు నిర్మించిన నేపథ్యం, ఇది ఎలాంటి అనుమతులు లేవు, ఇది నార్త్ జోన్ పరిధిలో ఉన్నటువంటి అంతస్తులు, ఇద్దరు మంత్రులు అండదండలతోనే ఇద్దరు మంత్రులు పూర్తిగా సపోర్ట్ చేసి ఇలా 11,000 కోట్ల రూపాయలు కబ్జాల గురి చేసిందంటే అందుకోసం బీఆర్ఎస్ ఓడిపోయింది. బీఆర్ఎస్ను ఓడించింది ఎవరంటే ప్రజలు ఏ విధంగా ఉన్నారంటే ప్రజలు ఈ భూములకు సపోర్ట్ చేసి ఈ భూములకు ఆ వత్తస్ పలికిన వాళ్ళు మాత్రం ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి, హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు గెలిపించుకున్నారు తప్ప రూరల్లో ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు ఇలా కాంగ్రెస్ పట్టం కట్టిలో ఇవాళ ఇక్కడ కూడా ఓడిపోయేటువంటి నేపథ్యం ఉన్నా కూడా ఇవాళ ఎండదండలతో ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది, 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది, అందుకని గెలిచినటువంటి నేపథ్యం ఉంది. సికింద్రాబాద్ నార్త్ జోన్ పరిధిలో 11,000 కోట్ల ప్రభుత్వ భూములు సహా చేసిన నేపథ్యం ఉందంటే ఎంత భయంకరంగా ఉందో మనం చూస్తున్నాం, ఎంత దారుణంగా ఉందో మనం చూస్తున్నాం. ఇక్కడ వాళ్ళు ద టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ జిహెచ్ఎంసి సర్కిల్ 30 సికింద్రాబాద్ వాళ్ళకి కూడా ఫిర్యాదు చేశారు, కానీ ఎవరు కూడా రెస్పాండ్ కాలేదు. అక్కడ ఉన్నటువంటి సంబంధించినటువంటి ఆర్డర్ కార్డు వాళ్ళు డీల్ తీసుకున్నారు, వాళ్ళు తీసుకున్నప్పటికీ కూడా ఏ మాత్రం స్పందించలేదు. ఈయన అక్కడ ఉన్నటువంటి అధికారి, అక్కడ ఉన్నటువంటి అధికారి ఏ విధంగా ఉన్నాడో మనం చూస్తున్నాం. అక్రమ నిర్మాణాది కూడా ప్రభుత్వ భూముల్లో జరుగుతున్న ఒక్క అధికారి ప్రతిపక్ష నాయకులు పట్టించుకోవడం చర్చనీయాంశంగా మారి. సనత్ నగర్, సికింద్రాబాద్ కంటోన్మెంట్, ముషీరాబాద్ నియోజకవర్గంలో ప్రభుత్వ భూములు ఎక్కువగా ఉన్నాయి. సనత్ నగర్ నియోజకవర్గంలోని జనరల్ బజార్లో ప్రభుత్వ లీజ్ ల్యాండ్ 3-3-5 584, 585, 586లో ఉన్న రెవెన్యూ లీజ్ ల్యాండ్ ఓ మంత్రి సోదరుడు అప్పరంగా కబ్జా చేసి ఎలాంటి అనుమతులు లేకుండా షాపింగ్ మాల్ నిర్మించాలని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి 3-3-584, 585, 586లో ఉన్నటువంటి సర్వే నెంబర్ ఇక్కడ ఉన్నటువంటి ఒక మంత్రి సోదరుడు అప్పరంగా కబ్జా చేసి ఎలాంటి అనుమతి లేకుండా షాపింగ్ మాల్నే నిర్మించాలని స్థానికులు ఆరోపిస్తున్నారు. గత ప్రభుత్వం నార్త్ జోన్ జోనల్ కమిషన్గా విధులు నిర్వహించిన శ్రీనివాస్ రెడ్డి ప్రభుత్వ సభల కబ్జాకు పూర్తిగా సహకరించాలని స్థానికులు ఆరోపిస్తున్నారు. స్థానికులు ఎన్ని ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని, జిహెచ్ఎంసి పరిధిలో రెవెన్యూ లీజ్ ల్యాండ్స్ కాపాడాల్సిన ఎస్టేట్ ఆఫీసర్ సైతం కబ్జాదారులతో చేతులు కలిపి స్థలాలు కబ్జా అవుతున్నారు, పట్టించుకోలేని ఆరోపణలు ఉన్నాయి. నార్త్ జోన్ పరిధిలో దాదాపు 11,000 కోట్లు విలువ చేసే ప్రభుత్వ రెవెన్యూ ల్యాండ్ ఉన్నాయని, వైఎస్ఆర్ హయాంలో లీజ్ గడువు తీరిన ప్రభుత్వ భూములను వెంటనే ప్రభుత్వంలోకి తీసుకోవాలని ఒక సర్క్యులర్ కూడా రిలీజ్ చేయడం జరిగిందని, ఆయన అధికార నిర్లక్ష్యత ఇప్పటివరకు వాటిని స్వాధీనం చేసుకోకపోవడంతో బీఆర్ఎస్ గవర్నమెంట్ హయాంలో భారీగా కబ్జాలు జరిగాయని స్థానికులు ఆరోపిస్తారు. ఇప్పటికైనా రేవంత్ ప్రభుత్వం గ్రేటర్ నగర నడిబొడ్డున ఉన్న 11,000 కోట్ల విలువ చేసే ప్రభుత్వ స్థలాలపై పూర్తి విచారణ చేసి కబ్జాదారులపై చట్టపరం తీసుకోవాలని ప్రభుత్వ స్థలం కాపాడని స్థానికులు కోరుతున్న నేపథ్యంలో ఇంత స్పష్టంగా రాశాం. దీని మీద ఎంక్వైరీ అండి, దీని మీద ఈడీ ఎంక్వైరీ, లేకపోతే సిబిఐ ఎంక్వైరీ, లేకపోతే ఇంటెలిజెన్స్ ఎంక్వైరీ, ఏ విధంగా ఎంక్వైరీ చేస్తారో ప్రతి వార్త మీద మా దగ్గర ఆధారాలు, ప్రతి వార్తకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది, ప్రతి వార్తకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క అంశం మా దగ్గర ఉంది. మీరు ఈ వార్తలో చూసుకొని మీరు ఎంక్వైరీ అండి. ప్రభుత్వ భూములను కబ్జాలు చేసి ప్రభుత్వ భూములను ఇష్టానుసారంగా వాడుకున్నటువంటి మాజీ మంత్రుల తమ్ముళ్ళు కానీ, మాజీ మంత్రులు కానీ, లేకపోతే ఎమ్మెల్యేలు కానీ,
గతంలో ఉన్నటువంటి చైర్మన్లు కానీ ఎవరు కబ్జాలు చేసినా రేవంత్ అన్న నీ సర్కారు నీ సర్కారు 10 కాలాల పాటు సల్లగా ఉండాలంటే, నీ సర్కారు ప్రజాపాలనకు దగ్గరగా ఉండాలంటే ఎవరైతే కబ్జాలు చేసిందో ఆ భూములన్నీ తీసుకోండి, బౌల అంతస్తులు నిర్మించినటువంటి అంతస్తులను కూడా కూలగొట్టి ఆ బౌల అంతస్తులో నిర్మించినటువంటి స్థలంలో ప్రజలకు తిరిగి ఆస్తిని చెల్లించండి. అంతే మాత్రమే కాకుండా లేకపోతే ఒకవేళ మీరు ఆ బౌల అంతస్తులకు సంబంధించినటువంటి వాళ్ళకు మీరు సహకరించి వాళ్ళ డబ్బులకు మీరు అమ్ముడు పోయేటువంటి పరిస్థితి ఉంటే ప్రజలు మిమ్మల్ని కూడా నమ్మరు. ఏదో ఒక రోజు నెల రోజులు అయిపోయింది, మరో 2 నెలలు 3 నెలల నుంచి మళ్ళా రాసే ఉంటుంది. భయంకరంగా వార్తలు వస్తున్న నేపథ్యం కూడా ఉంది. 11,000 కోట్ల భూములు నార్జోన్లోనే ఇవాళ కబ్జాల గురి చేసినట్టే ఎంత భయంకరంగా ఉందో మనం చూస్తున్నటువంటి వార్తలు కూడా మనం చూస్తున్నాం.